ஹலோ எவ்ரிவன், வெல்கம் டு மை சேனல் சந்தோஷி ஹோம் ஸ்வீட் ஹோம். నా వీడియోలు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం ఏంటో తెలుసా? చూపిస్తున్నాను కదా, దీన్ని ఉప్పు పిండి అంటాము. దీన్ని వరి నూకతో చేస్తాం. చాలా టేస్టీ టేస్టీ ఉప్పు పిండి, చాలా ఫాస్ట్ కూడా అయిపోతుంది. ఎలా చేయాలో నేర్చుకుందాం ఈ వీడియోలో. ముందుగా ఉప్పు పిండి చేసుకోవడానికి ముందు ఒక మనం మూకుడు పెట్టుకోవాలి. కొంచెం మందంగా ఉండే మూకుడు అయితే బాగుంటుంది. దాంట్లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. పోపు కింద ఇవి ముందు వేచుకుంటూ ఉండాలి. ఇవి బాగా వేగుతున్నాయి ఎర్రగా అనే టైంలో మనం ఏం చేయాలంటే, కొంచెం చూపించిన విధంగా పల్లీలు, ఎండుమిరపకాయలు ఇవి కూడా వేసుకోవాలి. ఎందుకంటే ముందు నుంచి వేసేసుకుంటే అవి బాగా మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని అవి కొంచెం వేగిన తర్వాత ఇవి వేసుకుంటే పల్లీలు మరీ నల్లగా అవ్వకుండా ఎర్రగా దోరగా వేగుతాయి అన్నమాట. ఇవి వేగిన తర్వాత వాసన కోసం మనం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వాసనే కాదు, మంచి డైజెషన్ పర్పస్ కూడా యూస్ అవుతుంది, చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇలాగే ఇప్పుడు కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేసుకుని లాస్ట్లో వేసుకుంటూ ఉండాలి. ముందుగా వేసేసుకుంటే ఇవి బాగా నల్లగా అయిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి. తర్వాత నీళ్లు పోసుకోవాలి. ఒక గ్లాసు వరి నూకకి 2 గ్లాసులు నీళ్లు చొప్పున మనం పోసుకోవాలి అన్నం ఉడికించుకున్నట్టే. చూడండి, నేను 2 చెంబుల నీళ్ళు ఇక్కడ పోసుకున్నాను. 1 గ్లాసు నిండా వరి నూక పోసుకుంటాను. ఇలా వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 చెంచాలు ఉప్పు వేసుకున్నాను. నాకు ఈ గ్లాసు సరిపడ్డ కొలతకి ఈ ఉప్పు సరిపోతుంది. చూడండి, దీంట్లో పైనుంచి కొంచెం అరసగం, పెసరపప్పు వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఇవంతా ఒకసారి కలిపి మొత్తం బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత చూడండి, మీకు ఇలా పొగలు పొగలుగా వస్తుంది. బాగా నీళ్లు మరిగిపోతున్నప్పుడు మనం వరి నూక ఈ గ్లాసు నిండా తీసుకున్నాను చూసారా. ఇది మొత్తం అలా చుట్టూతో వేసుకోవాలి. ఒకటే దగ్గర పోసేస్తే ఉండలు కట్టేస్తుంది. అలా కట్టకుండా మొత్తం అంతా కలుపుకోవాలి. విడివిడిగా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా నీరు పైకి పైకి వచ్చినప్పుడు ఇది ఉడకడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలంటే, మనం ఒకసారి కలుపుకొని అన్నీ సెట్ అయిన తర్వాత మనం ఒక మూత పెట్టేయాలి. ఈ మూత పెట్టేసినప్పుడు ఏంటంటే అది ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఉడుకుతున్నప్పుడే మన మొత్తానికి మగ్గిపోతుంది. ఒక 10 నిమిషాల్లో మనకి ఇదంతా నీరంతా పోయి మెత్తగా మనం ఉప్మా చేసుకున్నట్టుగా ముందు కొంచెం తడితడిగా అనిపిస్తుంది. తడితడిగా అనిపించిందంటే ఇది మొత్తం ఉడికింది, నీరంతా దగ్గర పడిందని అంటట్టు. చూడండి, ఈ విధంగా మెత్తగా అనిపిస్తుంది తడితడిగా. దీన్ని ఏంటంటే ఇంకొంచెంసేపు మూత పెట్టి బాగా మగ్గిస్తే మీకు అది విడివిడిగా పొడి పొడిగా వస్తుంది. అప్పుడు ఉప్పు పిండి మనకి రెడీ అయిపోయినట్టు లెక్క అన్నమాట. చూడండి, పొడి పొడిగా వచ్చింది. ఇది కొంచెం చల్లబడితే ఇంకా కొంచెం పొడిగా అనిపిస్తుంది. అంతే టేస్టీ ఉప్పు పిండి ఆవకాయ ముక్కతో తింటే చాలా యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో రాసి చూపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.